తెలుగుదేశం పార్టీ మరొక పోరాట దీక్షకు సిద్ధమైంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేటాయించిన ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో, ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇల్లు కేటాయింపు విషయంలో వాళ్ళకి లబ్ధిదారులకు స్వాధీనం పరిచే విషయంలో ఆ పెండింగ్లో ఉన్న బిల్లుల విడుదల విషయంలో జాప్యం జరిగింది, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనే ఉద్దేశంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే నియోజకవర్గాల వ్యాప్తంగా మండలాల వ్యాప్తంగా నిరసన పోరుబాటకు పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం, దీనికి సంబంధించి ఈరోజు 2 రోజుల పాటు యాజిటేషన్ చేయడం అదంతా ఆల్రెడీ మొదలైపోయింది, అన్ని మండలాల్లో కూడా జరుగుతోంది. అయితే ఇది ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకతను తీసుకొస్తుంది అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా విశ్లేషకులు చర్చిస్తున్న వైనం. ఎందుకంటే రేపు జూలై 8వ తేదీన దాదాపు 30 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు అందించే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. అంటే ఇక్కడ ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి, లేదంటే ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం అందిస్తున్న 30 లక్షల ఇళ్ల పట్టాలు ఏవైతే ఉన్నాయో, ఇళ్ల స్థలాల పట్టాలు, దాని నుంచి తప్పుదోవ పట్టించడానికి ఈ 8.5 లక్షల మందికి ఇల్లు స్వాధీనం చేయలేదు, ఆ హౌసింగ్ పెండింగ్ బిల్లులను ఇంకా విడుదల చేయలేదు అనే అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారా చంద్రబాబు గారు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రం అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అందిస్తామని చెబుతోంది. అలాగే నిర్మాణ దశలో దాదాపు 6 లక్షల ఇల్లు ఉండిపోయినాయి, అవి కూడా ఎందుకు పూర్తి చేయలేదు అనేది కూడా ఈ పోరుబాట ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది తెలుగుదేశం పార్టీ. అయితే దీనికి సంబంధించి అర్హులైన ఏ ఒక్కరికైనా సరే, గత ప్రభుత్వంలో నిర్మించిన, ఇప్పుడు కేటాయిస్తున్న ఇళ్ల స్థలాల విషయంలో కానీ ఎటువంటి జాప్యం జరగట్లేదు, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలను అలాగే గత ప్రభుత్వం నియమించిన ఇళ్లను ఇచ్చేందుకే తాము సిద్ధంగా ఉన్నాము అనేదే ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వం చెబుతుంది, వైసీపీ ప్రభుత్వం చెబుతున్నమాట. కానీ ఈ విషయంలో ఎందుకు టీడీపీ ఎంత రాద్ధాంతం చేస్తోంది? మొన్నటి వరకు అమరావతి రైతులు చేసిన నిరాహార దీక్ష ఏదైతే ఉందో ఆ 200 రోజులు పూర్తయిన సందర్భంగా దానికి సంబంధించిన నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం, ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి సంబంధించి మరొక పోరుబాటకు నిరసన కార్యక్రమాన్ని పిలుపునివ్వడం. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ప్రతి అవకాశాన్ని అందిపించుకొని టీడీపీని యాక్టివ్గా చేయడంలో చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలకు ఈ పోరుబాటలు నిదర్శనం అనుకోవాలా, లేదంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎండు కట్టాలి అనే ఉద్దేశంతో తమ వైఫల్యాలను బయట పెట్టుకుంటుందని అనుకోవాలి? ఎందుకంటే ఇప్పటికే వైసీపీ నేతలు చేస్తున్న అటాక్ ఏంటి అంటే, ఆ 8.5 లక్షల ఇళ్లకు సంబంధించి అనర్హులైన వాళ్ళకి కేటాయించారు, జన్మభూమి కమిటీల పేరుతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను ఇప్పుడు వాళ్ళందరూ వెలుగు చూస్తున్న, బయటకు తీస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ రాజకీయం ఎటు వెళ్తుంది, ఈ 2 రోజుల పోరుబాటుతో తెలుగుదేశం పార్టీ ఏం సాధిస్తుంది అనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.